శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలాలు కనరమ్మా, ముక్కంటి ఈశుని కథ విన్నా, జన్మ ధన్య మౌనే మాయమ్మా. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఆదిశక్తి తోడావని నేలేవాడు, పంచభూతాలను పాలించే ఈశ్వరుడు, ముక్కంటి శంకరుడు ముల్లోక పూజ్యుడు, ముక్కంటి శంకరుడు ముల్లోక పూజ్యుడు. ఉప్పులో గంగమ్మ మెడలోన నాగన్న, పులి చర్మము దాచి పుడమి నేలేవాడు, జడల శంకరుడు జగమేలే వాడమ్మ, జడల శంకరుడు జగమేలే వాడమ్మ. అర్ధనారీశ్వరుడు శంకరుడు, ఆది పురుషుడమ్మ దేవుడు, అందరి బంధువై ఈశ్వరుడు, అవని పై వెలసి శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. కాశీపురమునందు విశ్వనాథుడమ్మ, శ్రీశైలమునందు మల్లికార్జునుడు, వేములవాడనందు రాజరాజేశ్వరుడు, వేములవాడనందు రాజరాజేశ్వరుడు. జలసంగమందు సంగమేశ్వరుడమ్మ, అమరావతి నందు అమరేశ్వరుడు, కాలకంటేశుడు కరుణగల్లవాడు, కాలకంటేశుడు కరుణగల్లవాడు. లింగ రూపుని కథను వినరమ్మా, కైలాసవాసుని కనరమ్మా, విశ్వాన్ని పాలించే ఈశ్వరుని మహిమలు గనరే మాయమ్మ. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి ఈశుని కథ విన్నా, జన్మ ధన్య మౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. పూర్వకాలమందు సృష్టికి పూర్వము, యుగములు జగములు అనేవి లేవంట, విశ్వమంతా కూడా శూన్యంగా ఉందంట, విశ్వమంతా కూడా శూన్యంగా ఉందంట. అప్పుడు పుట్టేను ఆది పరాశక్తి, ఆదిశక్తి విష్ణు ఈశ్వర బ్రహ్మల పుట్టించినాదంట, ఆది పరాశక్తి పుట్టించినాదంట, ఆది పరాశక్తి. దేవి మహిమతో పుట్టిన విష్ణు ఈశ్వర బ్రహ్మలు అప్పుడు ఎంతో కాంతితో దేవుళ్ళు తలతాల మేరు. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. మెరిసేటి దేవుళ్ళ చూసి ఆదిశక్తి, అందులో ఒక వాణ్ణి పెళ్లాడాలనుకొని బ్రహ్మ విష్ణువులా ముందుగా అడిగింది, బ్రహ్మ విష్ణువులా ముందుగా అడిగింది. ఆ మాట విన్నా బ్రహ్మ విష్ణువు, మా కన్న పెద్దోడు శంకరుడు ఉన్నాడు, అతనిని నీవు పెళ్లాడమన్నారు, అతనిని నీవు పెళ్లాడమన్నారు. ఆ మాట విన్నా ఆదిశక్తి, శంకరుని దగ్గరికి పోయైతే నన్ను పెళ్లాడు, లేకుంటే నిన్ను భస్మము చేస్తాను అన్నది. శివుని
చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఆ మాట విన్నాడు కైలాస వాసుడు, ఆదిశక్తిని చూసి గజగజ వణికి, అమ్మ జగన్మాత నా మాట వినమంటూ, అమ్మ జగన్మాత నా మాట వినమంటూ. నీ దగ్గర ఉన్న మూడవ కన్ను శూలం, తల నుండి వేలాడే పల్లా జడలు తీసి, పాతాల గంగాలో ముందు స్నానమాడు, పాతాల గంగాలో ముందు స్నానమాడు. స్నానమాడి నువ్వు రాగానే నిన్ను పెళ్ళాడు తా అన్నాడు. ఆ మాట విన్న ఆదిశక్తి చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌడే మాయమ్మా. ఆశువుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. కన్ను తీసి శూలాన్ని తీసి, పాతాల గంగా ఒడ్డున పెట్టింది, గంగాలోన మూడు మునకాలే వేసింది, గంగాలోన మూడు మునకాలే వేసింది. అప్పుడు శంకరుడు త్రిశూలం పల్లా జడముల్లో కాలు ముంచే మూడవ కన్నును అన్నీ తీసుకొని తాను ధరించిండు, అన్నీ తీసుకొని తాను ధరించిండు. తాన మాడి ఆది శక్తి అయితే శివుని దగ్గరికి రాగానే మూడవ కన్నును శంకరుడు తెరిచి చూసి నాడే ఓయమ్మా. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌడే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. మూడవ కన్నును తెరిచి చూడగానే అమ్మ జగన్మాత మెరుపోలే మేరుస్తూ, భస్మంగా మారిపోయింది ఆ దేవి, భస్మంగా మారిపోయింది ఆ దేవి. ఆ భస్మంలకెళ్ళి దివ్య తేజం పుట్టి లక్ష్మీ సరస్వతులు ఉద్భవించినారు, వారిని శంకరుడు కళ్ళ చూసినాడు, వారిని శంకరుడు కళ్ళ చూసినాడు. లక్ష్మితో విష్ణువును శంకరుడు వైకుంఠం ఏర్పరిచి పంపిండు, సరస్వతితోని బ్రహ్మను సత్యలోకంకు పంపిండు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌడే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఎవరి లోకం వారు ఎల్లిపోయినారు, అప్పుడు ఆ బ్రహ్మ సృష్టి చేయదలిచి, సనాతు జాతుల ముందుగా గుర్తించే, సనాతు జాతుల ముందుగా గుర్తించే. పుట్టిన వారు శివుని దర్శనంకై పోతూ ఉండంగా బ్రహ్మ చూసినాడు, తన కంటి నుండి నీటి బిందురాలే, తన కంటి నుండి నీటి బిందురాలే. ఆ నీటి బిందువులో ఓయమ్మా ఒక దివ్య తేజం పుట్టి మాయమ్మా, శివనామంతోనే పుట్టినా నేను రుద్రుణ్ణి అన్నాడు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌడే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా.
అది విని పరుగున విష్ణువు వచ్చి బ్రహ్మతో ఇట్టుగా పలుకుతూ ఉన్నాడు, సృష్టికర్తగా నీవు ఉండు మన బ్రహ్మను, సృష్టికర్తగా నీవు ఉండు మన బ్రహ్మను, సృష్టి పాలనైతే నేను ఏలుతనానే ధర్మానుసారము పాపులను శిక్షించ రుద్రారూపం నందు శివుడు ఉంటాడానే, రుద్రారూపము నందు శివుడు ఉంటాడానే. అప్పుడు ఆ శివుడు ఓయమ్మ కైలాసం చేరి పోయిండు, ఆ విధముగా త్రిమూర్తులు సృష్టిని ఏలుతూ ఉన్నారు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. బ్రహ్మ మానస పుత్రులు పుట్టిరి 24 మంది మానస పుత్రుల్లో, 24 మంది మానస పుత్రుల్లో దక్ష ప్రజాపతి అందులో ఉన్నాడు. ఆ దక్షునికి 64 మంది ఆడబిడ్డలు ఉన్నారే మాయమ్మ, ఆడబిడ్డలు ఉన్నారే మాయమ్మ. అందరికన్నా చిన్న బిడ్డగా ఆది పరాశక్తి అయితేను సతీదేవిగాను దక్షునికి జన్మించినదమ్మ మాయమ్మ. ఆ శివుని చరితాన్ని శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. సతీదేవి నిత్యము శివుని ధ్యానిస్తూ ఉన్నది, చూడంటే ప్రాణంగా భావిస్తూ ఉన్నది, చూడంటే ప్రాణంగా భావిస్తూ ఉన్నది. శివుని పైన లేని ప్రేమ పెంచుకొని శివుని పెళ్లాడాలనుకుంది సతీదేవి. ఆ వార్త విష్ణు బ్రహ్మకు తెలిసి, ఆ వార్త విష్ణు బ్రహ్మకు తెలిసి వెంటనే ఆ బ్రహ్మ విష్ణువు కైలాస మందుకు చేరి సతీదేవితోని శివునికి కళ్యాణం జరిపించినారమ్మా. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. సతీదేవితోని ఆబోళ శంకరుడు కైలాస మందున కాపురమున్నాడు. కొన్ని రోజులకు ఏమి జరగబట్టే, కొన్ని రోజులకు ఏమి జరగబట్టే లోక కళ్యాణం కై మునులు దేవుళ్ళంతా సత్రయాగం చేయ దలిచినారు. వారు మునులు దేవుళ్ళంతా యాగం చేరచ్చిరి, మునులు దేవుళ్ళంతా యాగం చేరచ్చిరి. దక్ష ప్రజాపతి కూడాను యాగంకు చేరారాగానే మునులు దేవుళ్ళంతా ఓయమ్మ లేచి గౌరవించినారు. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఏదో ఆలోచిస్తూ కైలాస వాసుడు పారధ్యానంతోని దక్షుణ్ణి కానాక కూర్చొని ఉన్నాడు ఆనిండు సభలోన, కూర్చొని ఉన్నాడు ఆనిండు సభలోన. అది
చూసి దక్షుడు భగ్గున మండిపడి నాల్లుడే నన్ను అవమానించిండాని కల్లెర్రా చేసి పళ్ళు పటపట కొరికే నేటి నుండి అయితే శివునికి ఆ కాల నందున ఓయమ్మ ఆవిర్భాగము ఉండద్దంటూనే శపించినాడమ్మ దక్షుడు. ఆ శివుని చరితాన్ని శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. శివుడు ఏమి అనుకున్నాను పక్కనే ఉన్నట్టి నందీశ్వరుడైతే అంతటి మాట విని బగబగ మండి పాడే సకల జగమూలే శివునికి దక్షుడ శాపాన్ని పెడితీవా అంటూ నందీశ్వరుడు త్వరలోనే నీ ముఖము మేకగా మారునాని దక్షునికైతే ఓయమ్మ శాపాన్ని పెట్టే నందీశ్వరుడు కొంతకాలానికి ఓయమ్మ ఏమి జరగబట్టే చూడమ్మా. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఒకనాడు దక్షుడు మహాయాగం చేయ సంకల్పించుకొని దేవుళ్ళ మునులకు అందరికి ఆహ్వానం పంపిండు దక్షుడు తన అల్లుడైనట్టి శంకరునికైతే ఆహ్వానం పంపాలే దక్ష ప్రజాపతి సతీదేవికైతే ఆ వార్త తెలిసి ఏమయ్యవో నాద మనమైన నా తండ్రి చేస్తున్న యాగంకు పోయి వద్దాము పదమాని శివ శంకరుని అడిగిందా తల్లి. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. మాట విన్నా కైలాస వాసుడు వినవమ్మ సతీదేవి నా మాట వివరంగా పిలువని పేరంటంకు వెల్లుట తగదాని అట్టి మాటలు చూడు పలికినా గాని రోధిస్తూ సతీదేవి ఇట్టి మాటలు పలికే నాకన్నా అనుమతి ఇవ్వవా అన్నది. రోధిస్తూ ఉన్నట్టి దేవిని శంకరుడు ఓ దాచి ఓయమ్మ యాగంకు నీవు పొమ్మని అనుమతే ఇచ్చిండు ఆశివుడు. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి శివుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. అనుమతిని పొంది ఎంతో ఆనందంతో యాగ స్థలముకు చేరంగానైతే దక్షుడు సతీదేవిని ఆగుమని అన్నాడు. దక్షుడు సతీదేవిని ఆగుమని అన్నాడు. శివుని భార్యవు నీవైనందు వల్ల యాగంకు నీవు రావద్దు పొమ్మంటూ నీకు కూడాను అర్హత లేదానే అర్హత లేదానే ఉచ్చమడిగి
జంగముని ఇల్లాలి నీవంటూ దేశ తిమ్మారుడు నీ మొగడు నిత్య దరిద్రుడు శంకరుడు ఆశివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌడే మాయమ్మా ఆశివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా తీరుగా సతీదేవి ముందు కైలాస వాసుని దక్ష ప్రజాపతి ఎన్నెన్నో మాటలతో కించపరిచినాడు ఆ మాటలు విన్నట్టి సతీదేవి అయితే నా భర్త నివ్వన్ని మాటలన్నాడాని ఇంతటి అవమానం నేను భరించాను రగులుతూ ఉన్న యాగాగ్ని చింతకు చేరి సతీదేవి యాగాగ్నిలో ఆ సతీదేవి దుంకి ఆహుతైపోయింది చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌడే మాయమ్మా ఆశివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌడే మాయమ్మా ఆశివుని చరితాన్ని వినరమ్మా చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా ఆశివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా ఆశివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా ఆశివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా ముని కల్లారా చూసి వణుకుతూ శివుని చింతకు ఉరికిండు వణుకుతూ శివుని చింతకు ఉరికిండు జరిగింది జరిగిన తీరుగా చెప్పిండు ఆ వార్త విన్న కాల కంటే శివుడు కళ్ళెర్ర చేసి పళ్ళు పడబడ కొరికి జటా చూటమునందు ఉన్నట్టి జడను గుంజి ధరణికి కొట్టిండు పల్లా చేడ నేలకు దాగంగా ఉగ్ర రూపంతో భద్రుడు ఉట్టిండు ఆ శివుని చరితాన్ని శివుని చరితాన్ని వినరమ్మా ఈశ్వరుని లీలలు కనరమ్మా భద్రునితోని కైలాస వాసుడు దక్షుని యాగము భంగము చేసి దక్షుణ్ణి హతమార్చి రమ్మాని పంపిండు దక్షుణ్ణి హతమార్చి రమ్మాని పంపిండు ఆ మాట విన్నట్టి వీరభద్రుడు సింహాల రథముపై బయలెల్లినాడు యాగమందుకు చేరవచ్చినాడు యాగమందుకు చేరవచ్చినాడు దొరికిన వాళ్ళందరినీ
శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. వీరభద్రుడు ఆర్చికే కలువెట్టి దక్షుణ్ణి పట్టి ఖడ్గము తీసి మెడపైన ఒక్క వేటు వేసినాడు, మెడపైన ఒక్క వేటు వేసినాడు. ఖడ్గంతో నరుకాగా శిరసు ఎగిరిపోయి యాగాగ్నిలోన పడ్డాది ఓయమ్మ, వెంటనే ఆ శిరసు భస్మమైపోయింది, వెంటనే ఆ శిరసు భస్మమైపోయింది. అది చూసి దేవుళ్ళు ఓయమ్మ శంకరుణ్ణి చేరి మాయమ్మా, శాంతించు శంకర అన్నారు, దక్షుణ్ణి బ్రతికించు. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. శివశంకరుడు శాంతించి అప్పుడు బటులాను విలిసి ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించే, ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించే. ఏ ప్రాణి తలనైనా తెమ్మాని పంపిండు, అప్పుడు బటులు అడివంతా తిరుగంగా ఉత్తరాన తలపెట్టి నిద్రించే ఒక మేక, ఉత్తరాన తలపెట్టి నిద్రించే ఒక మేక. ఆ మేక శిరసుని ఖండించి శివునికిచ్చి రమ్మా బటులు, ఆ శివుడు శిరసును దక్షుని మొండంకు అతికి. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. అతికించాగా దక్షుడు లేసి క్షమించు శంకర అంటూ ప్రార్థించిండు, దేవాన దేవుళ్ళ జేజేలు పలికిండ్రు, దేవాన దేవుళ్ళ జేజేలు పలికిండ్రు. అన్నుంచి శివుడు కైలాసము పోయి పులి చర్మము మీద ఆసీనుడై తపస్సు చేస్తా ఉండు కైలాసమందున, తపస్సు చేస్తా ఉండు కైలాసమందున. సతీదేవి లేని బాధతో ఉన్నట్టు శంకరుణ్ణి చూసి ఓయమ్మ, బ్రహ్మ విష్ణువైతే ఓయమ్మ ఏమి చేయబట్టే మాయమ్మ. శంకరుడే మాయమ్మ. ఎట్లైనా శివునికి పెళ్లి చేయాలని బ్రహ్మ విష్ణువులు నిర్ణయించుకొని హిమవన్నగరాజ్యంకు చేరవచ్చినారు, హిమవన్నగరాజ్యంకు చేరవచ్చినారు. హిమవన్నగరాజ్యం నా హిమవంతుడున్నాడు, అతని భార్యనేమో మేనకాదేవి. వారి చెంతకు విష్ణు బ్రహ్మ వచ్చి, వారి చెంతకు విష్ణు బ్రహ్మ వచ్చి. వినవయ్య హిమవంత మా మాట వివరంగా చెప్పుతామంటూనే భార్య వియోగంతో శంకరుడు బాధపడుతున్నాడు హిమవంత. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి శివుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా.
కాల శంకరుడు దేశాది మరిలాగా ఎనలేని బాధతో తిరుగుతూ ఉన్నాడు. అతని భారము తీర్చ నీవో పని చేయాలి, ఆదిశక్తి కోసం నీ భార్య నీవు. ఏడు వారాలు తల్లిని కొలవాలే, జగన్మాత పూడు ప్రత్యక్షమైతాది. ఆ జగన్మాతతో మీరు నా బిడ్డగా పుట్టామని మీరు కోరాలి. ఆ జగన్మాతతో శివునికి పెళ్లి జరిపించాలి అన్నారు. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. విష్ణు మాట కొరకు హిమవంతుడు నిష్ట నియమాలతో దంపతులిద్దరు. ఏడు వారాలు తల్లిని కొలిచిరి, అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమై, ఏమి వరము నీకు కావాలి అనగానే నీవు మా బిడ్డగా జన్మించమన్నారు. అప్పుడు ఆ దేవి, ఓయమ్మా పసిబిడ్డగా పుట్టే వారికి పుట్టుకతోనే ఆ తల్లి వేద శాస్త్రాలెన్నో నేర్చింది. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. పెరుగుతూ ఆ తల్లి శివుని ధ్యానిస్తుంది, పడుకోని ఆ దేవి శివుని స్మరిస్తుంది. శివనామ మనసంతా నిండిపోయినాది, చిన్నారి పాపకు హిమవంతుడైతే పార్వతీ దేవాని పేరు పెట్టినాడు. ఇంతింత తల్లి యుక్త వయసుకు వచ్చే, అప్పుడు హిమవంతుడైతేను పార్వతిని తీసుకొని ఓయమ్మా కైలాసమై. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఆ సమయమందున కైలాసవాసుడు నాగాభరణాలతో పులి చర్మము దాల్చి తాపోదీక్షలో కూర్చొని ఉన్నాడు. అంతటి కైలాసవాసుని చూసిన పార్వతీ దేవికి శివునిపై ఎక్కువ భక్తి గౌరవాలు పెరిగినాయోయమ్మా. అంతలో శంకరుడు ఓయమ్మా తాపోదీక్ష ముగించి లేచిండు. ఎదురుంగా ఉన్నట్టి పార్వతీ హిమవంతుణ్ణి చూసి చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. చూసేటి శివుణ్ణి హిమవంతుడు చూసి, ఏమయ్యా శంకర నా బిడ్డ పార్వతి నీ సేవకై తాను తపిస్తూ ఉన్నాది. ఆ
భాగ్యము మాకు కలిగించమన్నారు అందుకు శివుడు ఒప్పుకోలేదమ్మా. అయినాను హిమవంతుడు పట్టు వదలాలేదు, అయినాను హిమవంతుడు పట్టు వదలాలేదు. అప్పుడు శంకరుడు ఓయమ్మ పార్వతిని ఉందని అన్నాడు. పార్వతీదేవి ఆశుని సేవలు చేస్తా ఉంది అక్కడ. ఆశుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆశుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. రాగం దూరం చేయాలని శివునికి పార్వతికి పెళ్లి జరపాలని బ్రహ్మ విష్ణువులు ఏమి చేయబట్టే, బ్రహ్మ విష్ణువులు ఏమి చేయబట్టే. మన్మధుని పిలిచి శివ పార్వతులపై ఉసుగొల్పినారమ్మ బ్రహ్మ విష్ణువులు. అప్పుడు మన్మధుడు ఏమి చేయబట్టే, అప్పుడు మన్మధుడు ఏమి చేయబట్టే. తపో దీక్షాలున్న శివునికి బాణం వేయాలని మన్మధుడు. సమయము కోసం ఓయమ్మ వేచి చూడబట్టే మాయమ్మ. చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆశువుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. అంతలో పార్వతి శివుని చెంతకు వచ్చే అప్పుడు మన్మధుడు మన్మద బాణం బట్టి సూటిగా శివునికి గుంజి విడిచినాడు, సూటిగా శివునికి గుంజి విడిచినాడు. అది తాకి శివునికి మెలకువ వచ్చింది. ఎదురుంగా ఉన్నట్టి పార్వతీదేవి అంద చందాలను చూస్తూ ఉన్నాడమ్మ, అంద చందాలను చూస్తూ ఉన్నాడమ్మ. కొంతసేపటికి శంకరుడు ఇది ఏమి వింత అనుకోని అటు ఇటు చూడంగా ఓయమ్మ మన్మధుడు కనిపి చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆశువుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. శంకరుడు భగ్గున మండి పాడి మూడవ కన్ను తెరవబోయినాడు. అప్పుడు విష్ణు బ్రహ్మ ఆగుమని శివునితో, అప్పుడు విష్ణు బ్రహ్మ ఆగుమని శివునితో. ఇది అంత లోక కళ్యాణము కొరకు నీ కళ్యాణము చేయాలి అనుకోని ఇది అంత మేమే దర్పించినామయ్యా, ఇది అంత మేమే దర్పించినామయ్యా. నీ పెళ్లి కొరకు శంకర భూలోక ప్రజలు ఓ దేవా ఎదురు చూస్తున్నారు. ఈశ్వర నీవు పార్వతిని పెళ్ళాడు అన్నారు. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆశువుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. శివరాత్రి సక్కటి శుభవేళ శివ పార్వతులకు పెళ్లి జరిగినది, శివ పార్వతులకు పెళ్లి జరిగినది. ముత్యాల పండిట్ల పార్వతి శంకరులు ముసిముసిగా నవ్వుతూ మురిసిపోతున్నారు. దేవాన దేవుళ్ళే దీవించి పోతుండ్రు, దేవాన దేవుళ్ళే దీవించి పోతుండ్రు.
అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయినాది ఆనాడు. నేటికి శివరాత్రి దినమందు శివ పార్వతుల పెళ్లి జరుగును. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. దిక్పాలకు ఆధారమే శివుడు, పంచభూతాలను పాలించే ఈశ్వరుడు, కైలాసవాసుడు కారుణ్యశీలుడు, కైలాసవాసుడు కారుణ్యశీలుడు. నంది వాహనుడమ్మ, నాగభరణుడమ్మ, జగ్గు చేపట్టిన జంగమేశ్వరుడమ్మ, జగమేలే నాథుడు జడల శంకరుడు, జగమేలే నాథుడు జడల శంకరుడు. కోరిన వారికెల్లా శంకరుడు కొడుకులనిస్తుండు ఈశ్వరుడు, తలిచిన వారికి ఆ శివుడు తల మీద గొడుగై ఉన్నాడు. శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. శివుని లీలలు అంతింతగాదమ్మా, అంతట తానయ్యి నిలిచిన దేవుడు లింగారూపమున పూజలందుతుండు, లింగారూపమున పూజలందుతుండు. కష్టాల నిడబాపే కరుణ గల్లవాడు, కోరిన కోర్కెలు తీర్చేటి దేవుడు, భక్తుల బ్రోచేటి ఆబోల శంకరుడు, భక్తుల బ్రోచేటి ఆబోల శంకరుడు. ఎంత గొప్పవాడు శంకరుడు, ఎంత సక్కనోడు ఆ శివుడు, నమ్ముకున్నోళ్లకు ఈశ్వరుడు వెంబడే ఉంటుంది. చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా. ఎన్నో ఉన్న మా తండ్రి శంకరుడు, భక్తుల పాలిటి బంగారు దేవుడు, అర్ధనారీశ్వరుడు ఆ శివ శంకరుడు, అర్ధనారీశ్వరుడు ఆ శివ శంకరుడు. ఆ శివుని చరితము విన్న పుణ్యమే, కైలాస వాసుని చూసిన ధన్యమే. ఎంత గొప్పవాడు జడల శంకరుడు, ఎంత గొప్పవాడు జడల శంకరుడు. దండాలు దండాలు ఈశ్వర, గండాలు బాపు పరమేశ్వర, నమ్ముకుంటిమయ్య శంకర, మమ్ము కరుణించవయ్యా ఈశ్వర. చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని వినరమ్మా, ఈశ్వరుని లీలలు కనరమ్మా, ముక్కంటి ఈశుని కథ విన్నా జన్మ ధన్యమౌనే మాయమ్మా. ఆ శివుని చరితాన్ని